షర్మిల ఇమేజ్ వైసీపీనే పెంచేస్తోందా? గొప్ప మేధావులం అనుకునే వాళ్ళు కూడా ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ పెద్దలు కూడా అలాంటి తప్పే చేశారు. ఇంతకీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వైఎస్ షర్మిల ట్రాప్లో పడ్డమే. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు తీసుకోగానే సోదరుడు జగన్మోహన్ రెడ్డి పైన నోటుకొచ్చింది మాట్లాడారు. జగన్ రెడ్డి అని సంబోధించడమే కాకుండా క్రిస్టియన్ల ముందు జగన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. పైగా జగన్ రెడ్డి అంటూ రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడారు. టార్చ్ లైట్ వేసినా ఏపీలో అభివృద్ధి అన్నదే కనబడదని సెటైర్లు వేశారు. జగన్ను జగన్ రెడ్డి అన్నా, టార్చ్ లైట్లు వేసినా ఏపీలో అభివృద్ధి కనబడడం లేదని చెప్పినా, మణిపూర్లో క్రిస్టియన్లపై దాడులు చేసి చర్చిలను కూల్చేశారని అనడం ఒక వ్యూహం ప్రకారమే మాట్లాడారు. జగన్ లేదా వైసీపీ ముఖ్య నేతలను రెచ్చగొట్టడమే షర్మిల టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకనే నోటుకొచ్చింది మాట్లాడేశారు. ఎన్నికల్లోపు జగన్ను వైసీపీని టార్గెట్ చేస్తూ ఇంకా రచరచ చేయడం ఖాయం. ఇలా రెచ్చగొట్టడంలో షర్మిల ఉద్దేశం ఏంటంటే ప్రచారంలో ఉండడమే. జగన్ పైన తాను ఎంత మాట్లాడితే వైసీపీ వాళ్ళు కౌంటర్గా అంత రెచ్చిపోతే యెల్లో మీడియా తనకు అంత ప్రచారం ఇస్తుందని షర్మిలకు బాగా తెలుసు. అందుకనే అచ్చంగా ప్రచారం కోసమే షర్మిల నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. దానిని అర్థం చేసుకోకుండా వైవి సుబ్బారెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమతో వస్తే జరిగిన అభివృద్ధిని చూపిస్తామంటూ షర్మిలను ఛాలెంజ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి ఛాలెంజ్కు షర్మిల రిప్లై ఇస్తూ డేట్ టైం చెప్పమన్నారు. జరిగిన అభివృద్ధిని చూడడానికి తనతో పాటు ప్రతిపక్షాలు, మీడియా అంతా సిద్ధమని షర్మిల స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వైవి ఏం చేయాలి? షర్మిలకు టైం డేట్ చెప్పి ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియాను తీసుకెళ్లాలా, లేకపోతే అసలు షర్మిలను పూర్తిగా ఇగ్నోర్ చేయాలా? షర్మిల విషయంలో ఏం చేస్తే బాగుంటుందనే విషయమై వైసీపీ ముఖ్య నేతలు ముందు ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే అనాలోచితంగా షర్మిల ట్రాప్లో పడి గిలగిలలాడాల్సిందే.